ప్రాణం లేని బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకు సరదా కానీ ఆ ప్రాణం లేని బొమ్మల తయారీకి వాడే రసాయనాలే పిల్లల ప్రాణాలకు ఎంతో ప్రమాదం అనే విషయం చాలా వరకు విస్మరిస్తున్న నిజం మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఈ బొమ్మలు దాదాపుగా అరవై ఏడు శాతం ప్రమాదకరమని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గతంలోనే తెలిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అప్పట్లో ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని బొమ్మలను పరీక్షించగా అందులో చాలా వరకు నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి లేవు కేవలం ముప్పై మూడు పాయింట్ ఒకటి శాతం మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి ముఖ్యంగా ప్లాస్టిక్ బొమ్మలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని క్యూసీఐ నివేదిక తెలిపింది ఇటువంటి బొమ్మలను ఎనభై ఐదు శాతం చైనా నుండే భారత్తో పాటుగా శ్రీలంక మలేషియా జర్మనీ హాంకాంగ్ అమెరికా దేశాలు కూడా దిగుమతి చేసుకుంటున్నాయి ఈ చైనా బొమ్మలు పిల్లలకు చర్మ వ్యాధులను కలగజేస్తాయి అందులో వాడిన హానికరమైనటువంటి రసాయనాలు క్యాన్సర్కు కారణమవుతున్నాయి ఎందుకంటే పిల్లలు వాటిని నోటులో పెట్టుకోవడం అనేది తరచుగా జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో వారి నోటి ద్వారా ఆ కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నాయి గతంలో ఒక బాలుడు బొమ్మతో ఆడుకుంటుండగా అందులో మంటలు ఏర్పడ్డాయి ఇటువంటి ఘటనల్ని పరిగణలోకి తీసుకొని మనం ఆలోచించాల్సిన సందర్భం ఇది గుండు సూదు నుంచి సిగరెట్ లైటర్ వరకు కూడా మనం వాడే వస్తువుల్లో తొంభై శాతం వరకు కూడా చైనావే ఉంటున్నాయి వాటిని మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోలేమా చైనా నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలి మనకు ఆ మాత్రం స్థాయి లేదా అని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా అరవై ఎనిమిదవ మన్ కీ బాత్లోనూ ఇదే విషయాన్ని ఉటంకించారు మనలో ఆలోచన శక్తి గొప్పది మనలో ఉన్న కలను బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి మన సత్తా చాటే సమయం ఇదే పిల్లల ఆటబొమ్మల విషయంలో చీప్గా చైనాపై ఆధారపడాలా వద్దు మనమే తయారు చేసుకోవాలి ఆ దిశగా యువత ఆలోచించాలి అనేది మోదీ మాటల సారాంశంగా మనం భావించవచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మల్ని మనమే తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు యువత ముందుకు వచ్చి బొమ్మల తయారీ స్టార్టప్లు ప్రారంభించాలని కోరారు ఏది కావాలన్నా చైనా లాంటి దేశాలపై ఆధారపడకుండా ఇండియాలోనే తయారవ్వాలనే సందేశాన్ని మోదీ ఇచ్చారు నిజానికి ఈ దిశగా ఆలోచిస్తే యువతకు స్వయం ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదు అని విశ్లేషకులు చెబుతున్నారు ఆధారపడే స్థితి నుంచి ఆత్మ భారత్ దిశగా అడుగులు వడివడిగా పడాలని అందరం ఆశిద్దాం హింద్